హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దర్మాస్ వరల్డ్ ఎస్జిటీ అభ్యర్థులకు సంబంధించి సెవెంత్ లిస్ట్ రెండు వేల పద్దెనిమిది డిఎస్సి సంబంధించి ఎచ్జిటీ అభ్యర్థుల సెవెంత్ లిస్ట్ ఇచ్చిన తర్వాత ఆ అభ్యర్థుల యొక్క వెరిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా అభ్యర్థులకు పంపించడం జరిగింది అయితే ఇప్పుడు ఈ నెల పదకొండున మోడల్ స్కూల్స్ ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థుల యొక్క ద్రోపద పరిశీలన ఈ నెల పదకొండున జరిపిస్తారని చెప్పేసి మరి సిఎస్సి సిఎస్సి నుంచి మనకి ఈ యొక్క అప్డేట్ రావడం జరుగుతూ ఉంది ఇక రాష్ట్రంలో డిఎస్సి రెండు వేల పద్దెనిమిదిలో అరహ సాధించిన ఆదర్శ పాఠశాలలు అంటే మోడల్ స్కూల్స్లోని ప్రిన్సిపల్ పోస్టుల అభ్యర్థుల ద్రోపత్రాల పరిశీలన ప్రక్రియను ఈ నెల పదకొండున నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు భద్రుడు గారు గురువారం ఓ ప్రకటన తెలియజేశారు ఈ అభ్యర్థులు తమ సర్టిఫికేట్లను ఈ నెల ఎనిమిది నుంచి పది లోపల సిఎస్ఈ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సూచించారు అలాగే పదకొండవ తేదీ ఉదయం పది గంటలకు విజయవాడ ఇబ్రహీంపట్నంలోని పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు మూడు సెట్ల ఫోటోస్టాట్ కాపీలను కూడా మరి తీసుకురావాలని ఆ యొక్క సర్టిఫికేట్లతో పాటు హాజరు కావాలని చెప్పేసి మరి చిన్న వీరభద్రులు గారు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మొత్తం మీద ఏంటంటే రెండు వేల పద్దెనిమిదికి సంబంధించి ఇంచుమించు ఆల్మోస్ట్ మరి పీఈటీ అలాగే ఎస్ఏ తెలుగు హిందీకి సంబంధించి పోస్టులు తప్ప మరి మిగిలిన అన్ని పోస్టులు కూడా దీంతో ఫిల్ అయిపోయినట్టే కాబట్టి ఇప్పుడు మోడల్ స్కూల్లోని ప్రిన్సిపల్ పోస్టుల ప్రక్రియ ముగిసిన తర్వాత పీఈటి అభ్యర్థులు అలాగే తెలుగు అభ్యర్థులకు సంబంధించిన ప్రక్రియ పా ప్రాసెస్ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్